ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. మనం అందరం ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం. ఆనందం కోసమే మనం వెతుకులాటంతా. పుట్టిన దాది మరణ పర్యంతం మనం వెతికేది ఆనందమే. ఈ ఆనందం వస్తు సంచయంలో లేదు, ఉన్నదంతా కూడా మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది. అది మనం తెలుసుకోగలిగితే ఆనందం మనకి అవధులు లేకుండా లభిస్తాయి. నిజంగా ఆనందం మన సహజ స్వరూపం, మన సహజ స్థితియే ఆనందం. ఈ ఆనందం ఎలా ఉంటుంది? దీనికి ఏమైనా రూపం ఉందా? ఆనందానికి రూపం లేదు, అనుభవమే. అనుభవైక వేద్యమైనటువంటిదే ఆనందం. మరి ఈ ఆనందం గురించి మనం కొన్ని అంశములు తెలుసుకుందాం. ఉదాహరణకు నేను ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒక దగ్గర చాలా దగ్గరలు అడుగుతూ ఉంటాను, మీ గదులు అన్నీ, మీరు నివసించేటువంటి ఇంట్లో ఎన్నిసార్లు ఊడుస్తారు అని. ఎన్నిసార్లు ఊడుస్తారు అని అంటే కొంతమంది 2 సార్లు ఊడుస్తామండి, కొంతమంది 3 సార్లు ఊడుస్తాం, 4 సార్లు ఊడుస్తాం అని చెప్పారు. నిజానికి ఇవన్నీ కూడా తప్పుడు జవాబులే, తప్పు సమాధానాలే. తొక్కులు పడినప్పుడల్లా కూడా ఊడవాలి, తుడవాలి. అలాగే మన శరీరం అంటే మన శరీరంలో ఉండేటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సులో కూడా తొక్కులు పడుతుంటాయి, చెత్త పడుతూ ఉంటుంది. అది ఏమిటా చెత్త? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, పగ, ద్వేషం, అలవి కాని చెత్త అంతా కూడా లోపల పడుతూ ఉంటుంది. అది పడినప్పుడల్లా కూడా అవతలకి ఓడవగలగాలి, అవతలకి తుడిచేయగలగాలి. అప్పుడు ఆనందం మన సొంతం అవుతుంది. ఈ ఆనందాన్ని వస్తు సంచయంలో వెతికితే దొరకదు, ఇది కేవలం మనస్సులోనే వెతికితే దొరుకుతుంది. మనస్సు మాత్రమే ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటిది. మరి ఉదాహరణకు ఒక చిన్న కథ చూద్దాం. ఒక ముసలమ్మ ఒక సంధ్య వేళలో కాస్త చీకటిపడిపోయింది, ఆ లైట్ కింద ఏదో వెతుకుతుంది. అవి వెతుకుతుంటే ఒక తోమన పోతున్నటువంటి ఇంకొక ఆయన, ఏదో పెద్ద ఆవిడ ఏమిటి వెతుకుతుందో, ఏమిటి వెతుకుతున్నావమ్మా అని అడిగితే, ఏదోనయా వస్తువు పోగొట్టుకున్నాను వెతుకుతున్నాను అంది ఆవిడ. సరే ఆవిడ చెప్పడం లేదు, ఏదో వస్తువు కదా దొరికితే ఇచ్చేద్దామని చెప్పి ఆయన వెతకడం ప్రారంభించారు. ఇలాగా ఒక 10 మంది దాకా అక్కడ చేరారు. అందరూ ఎందుకు వెతుకుతున్నారో అర్థం కావటం లేదు. ఆ ముసలమ్మ ఎందుకు వెతుకుతున్నది అని అడిగేటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చిన సమాధానం ఒక్కటే లభిస్తోంది, ఏదైనా దొరికితే ఆవిడకి ఇచ్చేద్దామని, సాయం చేద్దామని వీళ్ళందరూ వెతుకుతున్నారు. తోమనబోతున్నటువంటి ఒక ఆయన చాలా కాస్త తెలివైన వాడు. ఆయన ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ వస్తువు ఏదో చెబితే మాకు దొరికితే మేము ఇస్తాం కదా. ఏం లేదు నాన్న, సూది పడిపోయింది, ఆ సూది కోసం వెతుకుతున్నాను. ఎక్కడ పడిపోయింది? ఆ పడిపోయినటువంటి స్థలం కాస్తంత చూపించమంటుంటే మేము ఆ ప్రదేశంలో వెతికి నీకు ఇస్తాము. మా గుమ్మంలో పడిపోయింది. ఈ గుమ్మంలో పడిపోయినటువంటి సూదిని ఎక్కడ వెతుకుతున్నావు ఏమిటి? లేదు, ఇక్కడ వీధి లైట్ ఉంది కదా అందుకు వెతుకుతున్నాను. ఇక్కడ వీధి లైట్ ఉంటే అక్కడ వెతికితే దొరుకుతుందా? ఇక్కడ పోయినటువంటి ఆనందాన్ని వస్తు సంచయంలో వెతికితే దొరుకుతుందా? కనుక ఇక్కడ ఆనందాన్ని పొందగలిగేటువంటి స్థాయి ఏమిటి, ఆ స్థితి ఏమిటి, అవన్నీ వెతుకుదాం, చూద్దాం. ముసలమ్మలాగే మనం కూడా బయట ఉన్నటువంటి వస్తువుల్లో వెతుకుతున్నామే తప్ప, గుమ్మంలో పోయిన వస్తువులు లైట్ కింద వెతికినట్టు మనసులో పోయినటువంటి ఆనందాన్ని బయట వస్తువుల్లో వెతికితే మనకి ఎప్పటికీ లభ్యమవుతుంది కనుక. దాన్ని ఆ ఆనందాన్ని మనం సహజంగా అనుభవించగలిగేటువంటి విధానాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వాటికి స్వస్తి. మళ్ళా మరొకసారి ఆనందాన్ని ఎలా పొందగలుగుతామో తెలియచెప్పేందుకు ప్రయత్నం చేస్తాం. స్వస్తి.